ఈ సమయమునందు ఈ స్థలంలో నేను నిలుచుట ఇలాగున ఇది రెండవ సారి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నవంబర్ నెల తొమ్మిదవ తారీఖున మీటింగ్స్ జరిగాయి అప్పుడు ఇక్కడ ఉన్నాను తర్వాత మరలా ఇలాగున్న మీటింగ్స్లో ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు మన సహోదరులు రత్నాకర్ గారు సెలవు ఇచ్చినట్టుగా లేదా మాట్లాడినట్లుగా మరి మనకంటే ముందుండి మనకు మాదిరిని చూపించిన దేవుని దాసులు ప్రభు వద్ద ఉండడానికి మన మధ్య నిష్క్రమించిన సంగతి మనకు తెలుసు వారు మహిమలో ప్రవేశించారు మాదిరిని చూపినటువంటి దేవుని దాసులు ప్రసాదంకులు గారు ఆ తరువాత పెద్దలుగా ఉన్నటువంటి జార్జ్ అంకుల్ గారు ఒక మాట చెప్పాలంటే ఆ పెద్ద తలకాయలు పోయిన తర్వాత మన మన తలకాయలు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాయి ఒక తరం మన ముందు చూసినటువంటి తరం చాలా సుదీర్ఘకాలం వారు గతించిపోయిన తర్వాత మాదిరి చూపించినటువంటి దేవుని దాసులు విజ్ఞాపనలో ప్రసాదంకులు గారు తాను కూడా కలిసి మనతో విజ్ఞాపన చేసేటువంటి వారు వచ్చిన దేవుని దాసులే కొంచెం సంకటంగా ఉంటే ఆయన మాత్రం ఇష్టంతో ఆ చేసేవాళ్ళు మంచిది అటువంటి వారు గతించిన తర్వాత ఏమా అని ఆలోచిస్తూ ఉండగా దేవుడు మన సహోదరులను మనకు అనుగ్రహించి ఉన్నాడు వారు లేని సమయం నందు ఇలాగున మరి నిలబట్టం అనేటువంటిది ఇది అవసరమో లేకపోతే అనివార్యమో ఆధిక్యతనో తెలియదు కానీ దేవుని పని జరగాలి దేవుడు ఆ భారాన్ని మన సహోదరుల మీద మోపి ఉన్న హేతువు చేత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అదే మనస్సు కలిగిన వారమై మనం కూడా సహకరిస్తూ సాగిపోవటానికి ప్రభు మనకు సహాయమును దయచేయును కాక దేవుని వాక్యములో నుండి ఈ దినమునందు మనకందరికీ బాగా తెలిసినటువంటి ఒక మా ఒక సంఘటనను కూర్చి మనము కొంచెంసేపు ఆలోచన చేద్దాం ఆది కాండము నలభై ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచనాల వరకు అందరము కలిసి చదువుదాం ఎనిమిదో వచనం కూడా ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు కలిసి చదువుదాం రెండేండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైన వ్యూ వలిసిన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల వద్ద నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలగను అందులో మంచి పుష్టి గల ఏడు వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మలిచను అప్పుడు నిండైన పుష్టి గల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేశాను అంతలో ఫరో మేలుకొని అది కళాని గ్రహించను తెలవారినప్పుడు అతడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శనగాండరిని అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావం తెలుపుగల లేకపోయాను అలాగే ఉంటే చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరమ తండ్రి మమ్మల్ని కనుకరించండి మేము ఎంతటి బలహీనుల ఆ సంగతిని మీరు ఎరిగిన వాడు కనికరించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ బలమైన కార్యములో మమ్మను పాలి భాగస్తులుగా చేసినందుకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ పాదమురం రోలుచు ఉన్నాం ఈ సమయములందు తండ్రి మమ్మను బలపరచండి వినువారు మాత్రమే ఉండి మమ్మను మోసపర్చు కనుక వినన్న దాని ప్రకారంగా ప్రవర్తించమారే ఉండటంకు మీరు సహాయం చేయమని మా ప్రార్థన సమస్త విధములైన ఆటంకములను దూరపరచమని అడుగుచు మీ దయగల హస్తాలకు మన అప్పుచెప్పుకొని దీవించమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని క్రీస్తుపేట వేడుకొనము తండ్రి చాలా ఏండ్ల నుంచి ఒక మాటలో చెప్పాలంటే మన బాల్యం నుంచి వింటున్నటువంటి కళ ఫారోక్ వచ్చినటువంటి కళ ఆ కళను మనమందరం ఎరిగిన వారు ఆవులను బక్కజెక్కిన ఆవులు మేసాయి లేదా తినేసాయి బలమైన పీల బలమైన వెన్నులను పీల వెన్నులు తినేసినాయి లేదా మింగేసినాయి అని ఇది సృష్టి ధర్మమునకు విరుద్ధం ఇది ఒక రకంగా విచిత్రం ఇది అన్యాయం కూడా ఇది ఆశ్చర్యం కూడా ఎందుకంటే సాధారణంగా మనకు తెలిసి సహజ సూత్రం ప్రకారం బలమైనవి బలహీనమైన వాటిని మృంగుతాయి తినిపడేస్తాయి కానీ ఇక్కడ బలహీనమైనవి బలమైన వాటిని మృంగివేశాయి ఇది ప్రకృతికి విరుద్ధమైనటువంటి విషయంగా కనిపిస్తూ ఉంది మరొక వికృతమైనటువంటి విషయం ఏమిటంటే అవి చూపునకు వికారమైనవి బహువికారమైనవి అనే మాట కూడా ఇరవై ఒకటి వచ్చిన చెబుతుంది బహువికారమైనవి ఈ బలసినావులను మృంగిన తర్వాత కూడా వాటి కడుపు ఎట్లుండింది ఇంతకు ముందు అవి ఎట్లున్నాయో ఇప్పుడు కూడా ఉంది అది ఇంకా విచిత్రమైనటువంటి సంగతి ఈ కలను దేవుడు ఫరోకు ఇచ్చాడు నమ్మకమైన తన దాసులు పరాయి దేశంలో ఉన్నటువంటి సందర్భాలలో తన బిడ్డల ద్వారా మహిమను పొందుటకు జరగబోవునటువంటి దాన్ని దేవుడు తన దాసులకు కాకుండా తన ప్రవక్తలకు కాకుండా ఆ రాజ్యపు అధికారులకు అనుగ్రహించి ఆ కళలను తన దాసును వివరించుట ద్వారా తన నామమునకు ఆయన మహిమను తెచ్చుకున్నాడు ఆదికాండం ఐగుప్తు దేశంలో అలాగే కనిపిస్తుంది అట్లాగే ఆదికాండం ప్రకారంగా ఐగుప్తు రాజ్యం తర్వాత అశ్రు రాజ్యం అనుకుంటే ఐ ఆ రెండు రాజ్యాల తర్వాత ఉన్నటువంటి బబులోను రాజ్యంలో కూడా దానియేలు ఉన్నప్పుడు సరిగ్గా అదే సంగతి జరిగింది అలాగున్న దేవుడు తన బిడ్డలను ఘనపరిచి వారి దా వారి ద్వారా తన నామమునకు కూడా ఘనతను ఆయన తెచ్చుకున్నాడు ఇక్కడ ఆ మాటంతా చెప్పినాక ఫరో ఏమంటున్నాడో చూడండి ముప్పై వచ్చినాం అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనము కనుగొనగలమా అంత క్రైస్తవ భాష మాట్లాడుతున్నాడు అర్థమైందే క్రైస్తవ భాష ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనం కనుగొనగలమా అని అన్నాడు ఫరో ఆ మాట అన్నాడు ఇక దానియలు గ్రంథములో ఆయనన్న మాట ఏమిటో చూద్దాం దానియులు గ్రంథము రెండవ అధ్యాయము నెపకర్ నిజరు పలికిన మాటను మనం విందాం దానియులు గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఏడవ ఈ మర్మములను బయలుపరచుటకు నీకు అయితేవే నీ దేవుడు దేవతలకు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ దేవుడు దేవతలకు దేవుడు ఎంత మంచి మాట స్పీకర్స్ బోధకులు చాలామంది బోధించేటప్పుడు మధ్య మధ్యలో ఎక్కువ శాతం మంది హలెలు అంటారు అవునా శాఖ విభజన ప్రకారంగా బైబిల్ మిషన్ వాళ్ళు ఏమంటారు మరణాత అని అంటారు మరణాత అంటారు అవునా అట్లా రకరకాలుగా అంటూ ఉంటారు మధ్యలో అని ఆమెనాన్ని వాళ్ళు కొంతమంది యేసు ప్రభు ఏమన్నాడా అని ఆలో అని కొంచెం ఆలోచిస్తే యేసుప్రభు ఏమన్నా ఆయన కూడా బోధకులందరికీ బోధకుడు కదా ఆయన కూడా ఏదో ఒక టైన్ ఉంటాడు కదా ఆయన ఏమన్నాడా అని తలంచితే ఆయన మధ్య మధ్యలో ఒక మాట అనేవాడు ఏమన్నాడు ఆయన వినుటకు చెవులు గలవాడు వినుగా కాక అని ఆయన పౌలు ముఖ్య ప్రసంగికుడు కదా ఆయనేమన్నాడు మధ్య మధ్యలో ఆయన దేవునికి స్తోత్రము కలుగునుగాక అవునా దేవునికి స్తోత్రం కలుగునుగాక సరే మంచిది నీ దేవుడు దేవతలకు దేవుడు ఇది దాని గ్రంథం మూడో అధ్యాయంలో ఉన్నటువంటి మాట దాని గ్రంథం మూడో అధ్యాయం అనగానే తాను ఆరాధించేటువంటి దేవత విగ్రహాన్ని ఒక మైదానంలో ఉంచినాడు తొంభై అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పు అదంతా కూడా బంగారుమయం అక్కడ ఇతడు చెప్పేట సారీ అది కాదు రెండవ అధ్యాయంలో ఆ మాట లేదు కానీ అతడు తను బెల్త్ షాజర్ అనేటువంటి దేవతను ఆరాధించినటువంటి వాడు అటువంటి ఇష్టమైన దైవాన్ని ఆరాధించున్న అతడు పలికినటువంటి మాట ఏమిటంటే నీ దేవుడు దేవతలకు దేవుడు అంటే నేను ఆరాధించే వారికి కూడా నీ దేవుడు దేవుడే అంత మహిమను దేవుడు వారి ద్వారా తనకు తెచ్చుకున్నాడు ఆ కాలమునందు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాలం ఏదైతేనేమి తరం ఏదైతేనేమి తన బిడ్డల ద్వారా దేవుడు తనకు మహిమను తెచ్చుకొని వారిని కూడా ఘనపరుస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదు ఆయన కలగన్నాడు ఆ తర్వాత జరిగింది ఏమిటి అంటే మొదటిసారి కలగన్నప్పుడు ఆవుల కలగన్నప్పుడు ఆయన మేలుకున్నాడు మేలుకొని ఇదేదో సాధారణంలే అనుకున్నట్లుగా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ నిలు తాగి మళ్ళీ పడుకున్నట్టున్నాడు అవునా రెండవసారి మళ్ళీ ఈ కలబడేసరికి అప్పుడు అతని మనస్సు కలవర పడాను మనస్సు పడింది కల కలతకు దారి తీసింది కలవరానికి దారి తీసింది దాన్ని నివృత్తి చేసుకోవడం ఎలాగా అని అతడు ఆలోచించి తన దేశంలో ఉన్న జ్ఞానులను విద్వాంసులను విలిపించినారు ఆయన వాళ్ళందరినీ విద్వాంసులు అని అనుకున్నారు కానీ వారు వాస్తవానికి విధ్వంసులే అవునా విద్వాంసులేం కాదు వాళ్ళు కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు ఆయనను పాటు చేసినారు వారి వలన కాలేదు అది అప్పుడు ఆనదాయకుల అధిపతి నేను చేసిన తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి యోసేపును గూర్చి చెప్పి యోసేపు ఆ తర్వాత అక్కడికి వచ్చాక అప్పుడు ఆ రాజు తన కళను యోసేపునకు తెలియజేస్తే ఇరవై ఐదవ వచ్చినం నలభై ఒకటి ఇరవై ఐదు అందుకు యోసేపు ఫరోక్ కనిన కళ ఒక్కటే దేవుడు తాను చేయబోవచ్చు అనేది ఫరోక్ తెలియ మంచి మాట కళ ఒకటే రెండుసార్లు వచ్చింది కాబట్టి కొంచెం ఇంటెన్సిటీ తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది కళ ఒకటే భావం ఒకటే రెండుసార్లు వచ్చిందంటే రెండు కలలు కదా కానీ తీవ్రత మాత్రం ఉంది అని చెప్పాడు దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది ఎవరికి చెప్పాడు దేవుడు తాను ఏం చేకూర్చున్నాడో ఆ సంగతిని అంటే మీ విషయంలో ఏం చేకూర్చున్నాడో ఆ సంగతిని దేవుడు మీకే చెప్పినాడయ్యా అని యోసేపు చెప్పి ప్రారంభం చేశాడు మంచి మాటే ఎవరికి చెప్పాలనుకున్నది దేవుడు వాళ్ళకే చెప్తాడు అంతే ఎవరికి చెప్పాలనుకున్న సంగతి వాళ్ళకే చెప్తాడు ఒకరి ద్వారానైనా చెప్పిస్తాడు అంతే ప్రవక్తలు వారు రాజుల సంగతి మిగతా వాళ్ళ సంగతిని ప్రవక్తలు వారికి వెళ్ళి చెప్పినారు దేవుడైన ఓహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా యహోవా ఈలాగు సెలవిచ్చునాడు యహోవ వాక్ ఏదనగా అని వారు ప్రకటించినారు ప్రవక్తలు లేని కాలమునందు అన్యజనులకు దేవుడు తానే ఆ సంగతిని తెలియజేశాడు ఈ సంగతులను జరిగిన తర్వాత ఏమవుతుందో అని నేను ఆలోచించుకొని చూండగా నాకు ఈ కళ వచ్చిందేనన్నాడు అన్నాడు నిజాలు కాబట్టి భవిష్యత్ సంగతులను దేవుడు వారికి తెలియజేశాడు కానీ దాన్ని వివరించడానికి మాత్రం తన దాసులను ఆయన ఉపయోగించుకున్నాడు యోసేపు వచ్చి కళను దాని భావాన్ని తెలియ కళ యొక్క భావాన్ని తెలియజేశాడు దేవుడే ఈ సంగతి మీకు చెప్పదలుచుకున్నాడయ్యా తాను చేయబోచున్న సంగతి అనుకొని ఆ విషయాన్ని ఆయన తెలియజేసినాడు ఆ ఏడు సంవత్సరాలు మొదటి వచ్చిన ఏడు సంవత్సరాలు అవి విస్తారంగా పంట పండే సమృద్ధి సంవత్సరాలు ఆ తర్వాత వచ్చేటువంటి ఏడు సంవత్సరాలు ఆ ఏడు మనిషి బలిసిన ఆవులు సమృద్ధి కలిగినటువంటి పంట పండే ఏడు సంవత్సరాలు ఆ తర్వాత వచ్చినటువంటి బలహీనమైనటువంటి ఆవులు బక్కజెక్కినవి అవి ఆ తర్వాత వచ్చేటువంటి ఏడు సంవత్సరముల కరువు సంవత్సరాలు అని ఆయన చెప్పాడు అవి కరువు సంవత్సరాలు కరువు కాదు కరువు సంవత్సరాలు ఓకే ఇది చెప్పినటువంటి విషయం సరే అది కాదు ఇప్పుడు ఉన్నటువంటి విచిత్రం ఏమిటంటే బలమైన వాటిని బలహీనమైనవి మింగివేయటం తినేయడం అనేటువంటిది అది చాలా విచిత్రాన్ని కలిగిస్తున్నటువంటి విషయము ఇంకొక మాట బలమైన ఆవులను బలహీనమైన పులులు లేదా సింహాలు తిన్నాయంటే కొంచెం మనం అరిగించుకోవచ్చు బలమైన ఆవులను స్వజాతివే తిన్నాయి అర్థమైంది కదా స్వజాతి స్వజాతిని భక్షించింది ఇంకా అందులో అనుమానం ఏమి లేదు ప్రతి సంవత్సరం ప్రతి చోట ప్రతి తరువునందు జరిగేటువంటి విషయం ఏంటంటే మనల్ని మనమే తింటాం అవునా కదా మనల్ని మనమే తింటాం మనల్ని మనమే భక్షించుకుంటాం మన సంఘం విడిపోవడానికి మన సంఘం విడిపోవడానికి మోదీ కారణం కాదు అవునా బీజేపీ కారణం కానే కాదు సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి సంఘాలు సంఘముల వలనే విడిపోతున్నాయి అంతే మనం ఎందుకు కొట్టుకు చచ్చుకున్నామంటే మనలో మనమే కొట్టుకుంటున్నాం కానీ ఇంకెవరు ప్రేరణ వలన కానే కాదు విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే అవి ఆవులే కానీ ఆవులను తినేసినాయి అవి వెన్నులే కాని వెన్నులను తినేసినాయి ఎక్కడ జరగకూడదు ఇది కానీ ఈ సంగతిని దేవుడు ఫరోకు తెలియ చేశాను ఆయన సాయాల క్రిందట వేల సంవత్సరాల క్రిందట ఫరోఖీ సంగతిని తెలియజేసినాడు భౌతికమైన విషయాలను గూర్చి జరగబోయే దానిని గూర్చి అది పద్నాలుగు సంవత్సరాలకు మాత్రమే పరిమితం కానీ ఆత్మ సంబంధమైన విషయాలను చూడగా ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి విషయమే వాస్తవానికి బలమైనవి బలహీనమైన వాటిని జయించాలి కానీ అట్లు కాదు ఈ బలహీనమైనవి బలమైన వాటిని ఎట్లా జయించగలిగినాయంటే కనీసము వాటిని కనీసము వాటికి ప్రతిఘటన చేసే అవకాశం కూడా లేకుండా అర్థమైంది కదా ఈ మాట ఆ బలమైన వాటికి ప్రతిఘటన చేసే అవకాశం కూడా లేకుండా ఈ బలహీనమైన వాటి మీద దాడి చేసి మునిగేసినాయి అది జరిగినటువంటి విషయం ఏవి బలహీనమైనవో ఏవి బలమైనవో ఆ సంగతులను మనం చూడవలసిందే ఈ దినములలో సరిగ్గా మన విశ్వాసానికి తగినట్టుగా మన సంఘములకు తగినట్లుగా మన జీవితం భక్తి జీవితానికి తగినట్లుగా ఈ సంగతులన్నీ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది బలమైన వాటి కంటే మించి ముందు బలహీనమైన వాటిని కూర్చి ఆలోచన చేద్దాం వాస్తవానికి బలమైనవి ముందు బలహీనమైనవి తర్వాత అది పాత నిబంధన కాబట్టి మనం కొత్త నిబంధనలు బలహీనమైనవి ముందు చెప్పుకుందాం తర్వాత బలమైన వాటి దగ్గరకు వద్దాం ఏమిటి బలహీనమైనవి అనగా మనకు చాలాసార్లు ఒకవేళ రెఫరెన్స్ గుర్తుండకపోవచ్చు కానీ ఈ మాట చాలా ఇష్టమైనటువంటి మాట మనల్ని మనం సమర్థించుకోవడానికి మన సాకులకు సమర్థనగా ఉండినట్లుగా ఈ వచనాన్ని ఉపయోగిస్తుంటాం ఏంటంటే ఆత్మసిద్ధమే కానీ ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అంట శరీరం ఎప్పుడు బలమవుతుంది శరీరం ఎప్పుడు బలమవుతుంది నాకు తెలిసి ఆత్మసిద్ధంగా ఉన్నవారెవరు కూడా శరీర బలహీనతను చూసుకోరు ఆత్మసిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా శరీర బలహీనతను చూసుకోరు కానీ శరీర బలహీనత అనేటువంటిది దైవ సంబంధమైన విషయాలలో మాత్రమే ఒక సాకుగా మనం చూపెడతాం అవునా కాదా శరీర బలహీనత కేవలం అదే అన్నిసార్లు కాదు అనేక సార్లు శరీర సంబంధమైన బలహీనత కేవలం ఒక సాకుగా మాత్రమే మనం చూపెడతాం ఏమిటి ఆ శరీర బలహీనత ప్రస్తుతము సాధారణమైనటువంటి విషయాలు శరీర సంబంధమైన విషయాలు శరీరము బలహీనమైనది అంటే ఇది పదార్థము బలహీనమైనది అని అర్థం శరీరం అంటే కనిపించేటువంటి పదార్థం కాలు చేతులు అవునా బాగా జ్వరం వస్తే కనుక శరీరం నీరసం అవుతుంది కాబట్టి అది అవుతుంది పదార్థం బలహీనమైతే పర్వాలేదు కానీ మనస్సు బలహీనమవుతుంది శరీర సంబంధమైనటువంటి మనస్సు అంటూ ఒకటి ఉంది ఆత్మ సంబంధమైన మనస్సు ఒకటి ఉంది మీరు వింటున్నారు కదూ శరీర సంబంధమైన మనస్సు సంబంధమైన మనస్సు అనేటువంటివి ఎవరిలో ఉంటాయి అంటే ఎవరిలో అంటే అన్యజనులలో ఉంటాయా లేకపోతే క్రైస్తవుల దేవుని పిల్లలు ఉంటాయా అన్యజనులలో ఉంటే ఒక్కటే మనసు ఉంటుంది ఏ మనసు అది శరీర సంబంధమైన మనసు ఇప్పుడు విశ్వాసులలో ఉంటే ఏ మనసు ఉండాలా సంబంధమైన మనసు మాత్రమే ఉండాలి రెండు మనస్సులు ఉండగలిగిన ఏకైక వ్యక్తి క్రైస్తవుడు అనమాట అర్థమైంది కదా శరీరానుసారమైన మనస్సు రెండవది ఆత్మానుసారమైన మనస్సు గాని ఇట్టివాడు శరీరానుసారుడే ఎందుకంటే రెండు మనస్సులు అనేటువంటివి నువ్వు అనుకుంటుంటావు అంతేగాని అవి దేవుని లెక్కలో మాత్రం ఉండవు యేసుక్రీస్తు ప్రభు శరీరానుసారమైనవి మరియు ఆత్మానుసారమైనవి రెండు కలిగి ఉండేటువంటి జీవితాన్ని ఇవ్వడానికి రాలేదు ఆయన అవులన్నాడు శరీర కార్యములు స్పష్టం ఆత్మకార్యములు స్పష్టం శరీర కార్యాలను స్పష్టం చేశాడు ఆత్మకార్యాలను స్పష్టం చేశాడు ఇంకొకటి శరీర సంబంధమైన కార్యములను నేను జరిగించటం లేదు కదా అని అనుకుంటే శరీర సంబంధమైన కార్యములను నేను జరిగించట్లేదు కదా అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే ప్రభునియస్ యేసుక్రీస్తు చెప్పిన మాట మనం ఎరుగుదు ఆయన క్రియను గురించి చెప్ ధర్మశాస్త్రం క్రియను గురించి మీకు చెప్తుంది కదా అయితే నేను కేవలం చూపును గురించి మాత్రమే చెప్తున్నానని అన్నాడు మత వార్త ఐదు ఇరవైంది ఆ సంగతి మనం ఎరుగుదుము కాబట్టి విశ్వాస జీవితం అన్నటువంటిది వాస్తవానికి ఒకటేగా ఉండవలసిన జీవితం కానీ కొంచెం అటు కొంచెం ఇటు ఉండగలుగుతూ ఉన్నాం ఇది శరీరానుసారమైన మనస్సు శరీరానుసారమైన మనస్సు ఎవరికి ఉందో రక్షణ పొందిన బాప్ తీసుని మిగతా సంగతులు ఎన్ని చెప్పినప్పటికీ కూడా శరీరానుసారమైన మనస్సు ఎవరికి ఉందో దేవుని వాక్యం వాళ్ళకు గట్టిగా చెప్పే మాట ఏమిటంటే శరీరానుసారమైన మనస్సు మరణం అంతే శరీరానుసారమైన మనస్సు మరణం ఆ మాటను చూద్దాం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం చదవాలి ఖచ్చితంగా మనమందరం ఆ మాటను చదవాలి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఆయన రాసినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు వచ్చిన ఆఖరి మాట శరీరానుసారమైన మనస్సు మరణం అంతే శరీరానుసారమైన మనస్సు కలిగి బతుకుచున్నామంటే ఆత్మను చంపామని అర్థం ఆత్మానుసారమైన జీవితంలో ఎప్పుడు కూడా శరీరానుసారమైనటువంటి క్రియలు కనిపించనే కనిపించవు నేననే మాట అంటే ఇంకా అంత పర్ఫెక్ట్గా ఉంటాడు క్రైస్తవుడు అని గట్టిగా చెప్పలేకపోయినా వాస్తవానికి ఉండాలి ఆ మాటను గట్టిగా చెప్పాలి ఎందుకంటే మనతో సాధ్యమవుతుందా ఇది అది మనకు సాధ్యమైన అట్లా ఉండడం సాధ్యమేనా ప్రభువులాగా జీవించడం సాధ్యమేనా అనే ప్రశ్నల్లో ఒక జవాబు ఏమిటంటే అది కూడా బలహీనమైన జవాబు అదేమిటంటే శరీరంతో ఉన్నాం కాబట్టి అది శరీరంతో ఉన్నాం కాబట్టి అది సాధ్యము కాదు ఈ బలహీనమైనటువంటి మనస్సే బలమైన భావనను మింగి పడేస్తుంది బలహీనమైన ఈ భావన బలమైన దానిని మింగి వేస్తుంది ఏంటి బలమైనది ఏమిటి బలమైనది మీకు మాదిరిగా ఉండులాగన నేను ఇలాగూ ఆయన మాదిరిని ఆయన వలె మనం జీవించాలనే ఈ బలమైన భావనను బలహీనమైనది ఏం చేస్తుంది మృంగిపడేస్తుంది ఒకవేళ పౌలు అనేటువంటి వ్యక్తి కనుక లేకపోయి ఉండింటే మనం ఈ మాటతో ఏకీభవించాల్సిందే ఏ మాటతో అదే శరీరమందు ఉన్నాం కాబట్టి బలహీనుడములే అని శరీరమందు ఉన్నాను కాబట్టి నేను బలహీనుడను అని అనుకోవడానికి వీలు లేకుండా శరీరమందు ఉన్నవాడు కూడా యేసుక్రీస్తు వలె జీవించగలిగాడు అది ఇంపాసిబుల్ మనం చూడడానికి అది సాధారణంగా కనిపించట్లేదు శరీరమును కలిగిన వాడే కానీ మరెవరు చెప్పని మాటని చెప్పాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను అనుభవం నడుచుకుంటే చాలు ఆ స్టేట్మెంట్ సాధారణమైంది కాదు ఆ మాట అంత సులువైంది కాదు ఆ మాట అంత సులువైంది కాదు సంఘ చరిత్రలో ఇలాగ చెప్పిన వారు లేరు అని అనుకోవాలి జీవించినారు క్రీస్తులకు సమీపంగా జీవించినారు కానీ ఇలాగున ఆ స్టేట్మెంట్ చెప్పిన వారు కనిపించలేదు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా ఆ మాట చెప్పాలంటే ఎన్ని గుండకాయలు కావాలనో ఏమో అవునా కాదా ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలనో ఆ మాట చెప్పాలంటే ఎంత జీవితం ఉండాలనో పౌలొక్కడే మాట చెప్పాడు మిగతా వాళ్ళని తక్కువ చేసే మాట్లాడడం లేదు కానీ తెరిచి ఆ మాట చెప్పగలిగిన వాడు మాత్రం పౌలే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ విశ్వాసుల క్షేమం నిమిత్తమై ఆయన ఆ మాట పలికుండవచ్చు బయటికి పేతురు జీవించలేదు లేదా యోహాను జీవించలేదు అని చెప్పడానికి వీలు కాదు తిరిగి లేచిన తర్వాత ఒక చోట రెండు చోట్ల పేతురు ఇబ్బంది పడ్డాడు యోహాను విషయంలో మాత్రం మనం ఏమీ చెప్పలేము ఎందుకంటే ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాడు ఆయన గుండె చప్పుడు విన్నటువంటి వాడు అని అనుకోవాలి కాబట్టి యోహాను తక్కువ చేసి మాట్లాడడానికి వీలు కాదు కానీ మాట చెప్పగలిగినటువంటి వాడు మాత్రం బావులు ప్రియులారా అందుకే ఎప్పుడైతే బలహీనత విషయంలో మనల్ని మనం సమర్థించుకుంటామో అప్పుడు మనం బలహీనలం ఎప్పుడో అయిపోయామని అని అర్థం అవునా బలహీనతను ఎప్పుడు సమర్థించుకుంటున్నామో మన బలహీనతను మన బలహీన మన బలహీనతను ఎప్పుడు సమర్థించుకుంటున్నామో దాని అర్థం ఏంటంటే ఎప్పుడో మనం బలహీనులం అయిపోయామని లేదా బలహీనతలోనే బతుకు చున్నాము అని అర్థం బలహీనుల మౌదుమని కాదు అయిపోయింది మనం దానికి దొరికినామని అంతే దానికి దొరికేసినాం చూపునకు బహు వికారమైన ఆవుకు దొరికేసినామని అర్థం ఎప్పుడు అది మనల్ని మింగేసింది కనుక బలహీనమైనవి ఏంటంటే శరీర కార్యములు మొదటిగా శరీరము అనే మాట విన్నాం ప్రభు చెప్పాడ మాట సువార్త ఇరవై ఆరవ అధ్యాయ నలభై వచనంలో శరీరము బలహీనమైంది ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైంది ఈ ఈ శరీరము ఎప్పుడు బలమైనది అవుతుంది ఈ ఎప్పుడు బలహీనమైంది 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 అని అనుకుంటుంటే ఎట్లా నాకు స్నేహితుడున్నాడు ఆయన ఒక మాట రాసి పంపించినాడు అదేంటంటే బాప్తిసం అప్పుడు నిండా నీళ్ళలో మునిగేటువంటి ఈ విశ్వాసులు నాలుగు సినుకులు పడితే మందిరానికి రారంట అవునా కదా బాప్తీసం తీసుకునేటప్పుడు మాత్రం నిండా మునుగుతారంట కానీ నాలుగు శినుకులు పడితే మందిరానికి రారంట ఏమీ రాలేదు అంటే సినుకులు పడుతుండేనాయన వర్షం వస్తుందా విచిత్రమైన విషయం ఇది నాలుగు శనుకులు కాదు రోజంతా వానబడిన కానీ అవునా రోజంతా వానబడిన కానీ పెన్షన్ కోసం అయితే పోయి ఖచ్చితంగా ఏలుముద్ర వేసొచ్చాము తెచ్చుకుంటాము ఏం అనుమానం లేదు ప్రచండ వర్షం రాని ఆకాశ తుములు ఇప్పుడు విప్పబడినప్పటికీ కూడా ఏలుముద్ర వేయకపోతే ఆ రోజు సెలవు నేను ఉద్దేశంతో తప్పకుండా పోతాం మన శరీర సంబంధమైనటువంటి విషయాలకైతే దేనిని లెక్క చేయం ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరకు వచ్చేసరికల్లా అనేక బలహీనతల మనలను ముసురుకుంటాయి అందుకే బలహీనమైనవి బలమైన వాటిని మింగిపడేస్తున్నాయి చాలా విచారకరమైనటువంటి విషయం నేటి దినములలో సంఘములో శరీరానుసారులు ఎక్కువగా ఉన్నారా ఆత్మానుసారులు ఎక్కువగా ఉన్నారంటే నిశ్చయముగా శరీరానుసారలు ఎక్కువగా కనిపిస్తారు ఎక్కువగా కనిపిస్తారు మన ముందున్న కాలములను చూస్తే అవి బలమైన కాలం ఆనాడు అసలు మందిరానికి వచ్చేది సంఘముల కనిపించేది కేవలం గుప్పెడి మంది కానీ ఆ గుప్పెడి మందిలో ఒకరో ఇద్దరు జారిపోయేవాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా గట్టిగా ఉండేవాళ్ళు ఈరోజులో గంపలు గంపలు వస్తున్నారు కానీ అందులో శ్రేష్టమైనవి మనకు కనిపించటం లేదు బాధకరమైన సంగతి అయితే జరగవలసిన విషయమేనేమో గాతకరమైన సంగతి అయితే జరగవలసిన విషయమేనేమో ఎందుకు జరగాలి అంటే కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది సహించలేకపోవచ్చు ప్రభువుని బట్టి రోషం మనకు ఉంటుంది అందుకే శిష్యులాగా ప్రభువా మేము వెళ్ళి ఆ గురుగులను పెరుగుదమా తీసేద్దామా అని అంటే ఆయన మీ రోషం మంచిదే కానీ మీ పని మంచిది కాదు అబ్బాయి అంటాడు ఆయన మీ రోషం మంచిదే కానీ మీ పని మంచిది కాదు ఎందుకంటే మీ రోషం ఎక్కడికి పోతుందంటే దాన్లను తీసేయబోయి దీనిలను కూడా లేపేస్తారు మీరు అవునా దాన్లను పెరకపోయి దీనిలను కూడా పెరిగి పడేస్తారు కాబట్టి మీ పని ఏమిటంటే మీ పని ఏమిటంటే కలిసి ఎదగడమే మీ పని సహించడమే మీ పని వాళ్ళకెళ్ళి చూడవద్దు వాళ్ళకెళ్ళి చూస్తే మీకు కోపం వస్తుంది రోషం వస్తుంది వాళ్ళకెళ్ళి చూడద్దు ఎందుకంటే మీరు తినే ఎరువే వాళ్ళు తింటున్నారు అవునా మీరు తాగే నీళ్ళే వాళ్ళు తాగుతున్నారు మీకు కలుపు తీస్తే వాళ్ళని కూడా కలుపు వాళ్ళ మధ్య కూడా కలుపు తీయాల్సిందే ఆ కలుపు తీసేటప్పుడు కొంచెం అట్లా అనొచ్చు కదా అంటే ఆయన అంటాడు కలుపు తీసే పని ఏరి పారేసే పని కలుపు తీసే పని మీదే కావచ్చు కాక కానీ అది కూడా కాదు కానీ వాళ్లను తీసి పారేసే పని మాత్రం దేవ దూతలది వాళ్ళు వస్తారు కొడవలి వాళ్ళకి ఇచ్చిన కొడవలి మీకు దేవునికి ఇస్తూ ఉత్తరం అది కనుక మనకిచ్చింటే ఎన్ని లేపేసిందేమో మనం అందుకే కొడవలి దేవదూతలకు ఇచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు చేసే పని ఏమిటంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏది ఉంచాలో ఏది తుంచాలో తప్పనిసరిగా వాళ్ళు ఆ పని చేస్తారు అని ఆయన అన్నాడు యోహాను కూడా బోధిస్తూ ఆయన అన్నాడు ఆయన చేత ఆయన చేతిలో ఉంది కాబట్టి తూర్బటిది ఎవరు ఆయనే ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన తన కళ్ళమును బాగా శుభ్రంగా చేసి తర్వాత గోధుమలను ఆయన కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నిలో పడేస్తాడు అది అది ఆయన చెప్పినటువంటి మాట అంతవరకు ఏం జరుగుతుంది అంతవరకు ఏం జరుగుతుంది అని అంటే మనం ఏం చేస్తున్నామంటే మనం గోధుమలను అగ్నిలో పోసి పొట్టును కొట్టులో భద్రంగా దాచి దాచిపేస్తున్నాం అనమాట అర్థమైందా గోధుమలు అగ్నిలో వచ్చి కొట్టు పొట్టును మాత్రం కొట్లో జాగ్రత్తగా దాచిపెడుతున్నాం నేడు సంఘాల్లో జరిగేది అదే బలహీనులు బలవంతుల మీద అధికారం చేస్తూ ఉన్నారు బలహీనమైన నాయకులు బలమైనటువంటి వారిని ఏడ్పిస్తూ ఉన్నారు జరగనివ్వండి ఓర్పు తన క్రియను కొనసాగనింపనివ్వండి ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి ఎవరో కారుకు వెనకాలెట్ రాసినారు ఓర్పుతో డ్రైవ్ చేయండి అని ఓర్పుతో డ్రైవ్ చేయండి అంటే దాని అర్థం డ్రైవింగ్లో మీకు నేర్పు ఉండవచ్చు కానీ దాంతోపాటు ఏమి ఉండాలి ఓర్పు కూడా ఉండాలి తొందరపడి ఓవర్టేక్ చేస్తే ఇబ్బంది కలగవచ్చు నష్టపోవచ్చు కాబట్టి ఓర్పుతో డ్రైవింగ్ చేయండి మంచి మాటే మంచి మాటే భక్తి జీవితంలో కూడా ఓర్పు చాలా అవసరమై ఉన్నది అవును శరీర కార్యములు బలహీనమైన అయినప్పటికీ కూడా బలమైన వాటిని మింగివేస్తూ ఉన్నాయి ఇంకేం చేయాలి అంటే ప్రభుకే మొరపెట్టుకోనవలసిన అవసరం ఉంది ఆయన అంటే ఒక చంప కొడితే ఒక చంప తిప్పండి అని అన్నాడు ఆయన రెండు ఒక చంప కొడితే ఒక చంప తిప్పిన తర్వాత మీరు రెండు చంపలు వాయించారండి అంటే బాగుండు అటు చెప్పలేదు ఆయన కాబట్టి ఓడ్చుకోవాల్సిందే ప్రియులారా ఒకటి మాత్రం సత్యం యోగ్యమైన జీవితం ఉందే అది నిరంతర మాదిరి యోగ్యమైన జీవితం నిరంతర మాదిరి పరిస్థితులను బట్టి దేవుని దాసులు పెద్దలు పరిస్థితులను బట్టి విశ్వాసులు వారి సంఘములలో కార్చిన కన్నీరు మాత్రం అది ఎన్నటికీ నిష్ఫలం కాదు అది గుర్తుంచుకోండి మన దేహము గతించినప్పటికీ కూడా మన మాదిరి మాత్రం గతించకూడదు ఆయన కోపం వచ్చినప్పుడు మాత్రం అందరిని తిట్టాడు ఏ మాదిరిది మాదిరి కాదు కోపం వచ్చినా సహించేవాడు అనేటువంటిది మాదిరి మళ్ళీ చెప్తున్నాను చెప్పేంత సులభం కాదు వినేంత సులభం ఇంకంతకంటే కాదు కానీ ఖచ్చితంగా కావలసింది మాత్రం ఇదే అదేమిటి అనగా ప్రభువు మాదిరిని మన జీవితంలో ప్రదర్శించుట మన వెనక తరమునకు మనం మాదిరిగా నిలుచుట అవసరం శరీర సంబంధమైనటువంటి కార్యం ఆత్మ సంబంధమైన కార్యములను మృంగి ఉన్నాయి మింగేసిన అవేమన్నా బాగుపడుతున్నాయంటే అవి కూడా ఏం బాగుపడనులే అవి అట్లనే కనిపిస్తూ ఉన్నాయి విచిత్రమైన విషయం అట్లాగే కనిపిస్తున్నాయి బహువికారంగానే కనిపిస్తున్నాయి ఆలోచన చేసుకుందాం శరీర సంబంధమైనటువంటి కార్యములలో చిక్కుకున్న ఏ ఆత్మీయుడు కూడా ఎన్నడే కానీ బాగుపడడు ఎవరైనా కానివ్వండి ఎప్పుడూ ఏదో ఒక దానికోసం శరీర సంబంధమైన దానికోసం ఆశించి అది దేవునికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని పొందాలనేటువంటి కోరిక కలిగిన వాడు తన జీవితంలో ఎప్పుడే కానీ క్షేమం పొందజాలడు ఇంకా అంతకంటే వికారంగానే కనిపిస్తాడు కానీ అతడు ప్రయోజకుడు కాలేడు అందుకే ఒక మాదిరిని మనం అనుసరించవలసిన అవసరం ఎంతైనా ప్రభుదాసు గారిని గురించి అగ్రిపగారిని కూర్చి పాక్షగారిని కూర్చి అనే సహోదరులు గుర్తు చేశారు ఎస్ బలమైనటువంటి దేవుని దాసులు మైక్రోఫోన్ లేకపోయినా నోరు తెరచి సువార్తను ప్రకటించిన వాళ్ళు గట్టిగా కేకలేసిన వాళ్ళు ఒక మాటలు చెప్పాల్సి వస్తే రంకె లేసినటువంటి వాళ్ళు అనాలి ఆ కాలమందు ఏదో తమ జ్ఞానానికి తగినట్టుగా బూరలను తయారు చేసుకొని తెల్లవారుజామున ఏదైనా ఎక్కడైనా ఒక మిద్దె కనిపిస్తే లేదా ఎక్కడైనా ఒక చెట్టు ఎక్కి బూరలో దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు వాళ్ళ పని ఫలించిందా లేదా వాళ్ళ పని ఫలించిందా లేదా ఎస్ ఫలించింది ఫలించింది చూడడానికి వారి కార్యములు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దేవుని తరపున జరిగించే కార్యములు కాబట్టి అవి బహుబలముగా పనిచేసినాయి రెగ్యులరా ఈ దినాలలో అవునా ఈ దినాల్లో మన మైకులు కాదు మందిరాలే చాలా సుందరంగా ఉన్నాయి అవునా శృంగారమనబడిన దేవాలయం అంటే అది ఆ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ లేక అందమైన మందిరం అని అర్థం దానికి శృంగారం అనబడిన దేవ శృంగార అని శృంగార దేవాలయం శృంగార దేవాలయం అని సారీ కాబట్టి దేవుని వాక్యం అని చెప్పి విషయాలను చూడగా అంత శుద్ధరంగా మందిరం ఉంది ఇప్పుడు మన మందిరాలు కూడా సుందరంగానే కనిపిస్తున్నాయి కానీ పని ఏముంది ఇప్పుడు పని పని ఏమైనా అంత శృ అంత శృంగారమయంగా కనిపిస్తుందా పని ఏమైనా ఒకవేళ అంత మధురంగా కనిపిస్తుందా అంత సుందరంగా కనిపిస్తుందా అంటే లేదు పని చేస్తున్నామా లేదా అంటే చేస్తున్నాం మన పని చేస్తున్నాం మన పనిలో ఫలితాలు మాత్రం మన పనిలో ఫలితాలు మాత్రం కనిపించడం లేదు మన పనిలో ఫలితాలు కనిపించడం లేదు వాళ్ళకంటే ఎక్కువగా అరుస్తున్నాం అవునా వాళ్ళకంటే ఎక్కువగా పని చేస్తున్నట్లుగా ఉన్నాం కాదు ఎందుకు అని అంటే వాళ్ళు ఏం ప్రకటించినారో అట్లా జీవించినారు మనం ఏం ప్రకటిస్తున్నాం అట్లా జీవించలేకపోతున్నా నాటి పెద్దలను నాటి దేవుని దాసులను మీటింగ్స్కి పిలవగా వారి జీవితం అక్కడ కనిపించేది వారి మాటలోనే కాదు వారి జీవన విధానంలో కూడా కనిపించేది ఇప్పుడు అది లేకుండా పోయింది ఎక్కడైనా సరేనండి ఎక్కడైనా సరే ఇది సమస్యగా కనిపిస్తుంది అందుకే దీన్ని తొలగించుకోవాలి దీన్ని తొలగించుకోవాలి మరొక మాట చూద్దాం కొరింతి మొదటి పత్రిక మూడు రెండులో కొరింతి మొదటి పత్రిక మూడు రెండులో చూడండి కొరింతిలోకి పోలాసిన మొదటి పత్రిక మూడు రెండులో అప్పట్లో మీకు బలం చాలకపోయినందునా మీరింకను శరీర సంబంధులై వలన ఆహా ఎవరు బలహీనులు శరీర సంబంధులు బలహీనులు కొరింతి సంఘం పౌరు రాసిన ఉత్తరాలలో స్థాపించిన సంఘాల్లో పెద్ద లిటిగేషన్ సంఘం ఏదైనా ఉందా అంటే అది కేవలం కొరింతి సంఘం అమూల్యమైన సంగతులను పౌలు ఏ సంఘానికైనా రాశాడంటే అది కూడా కొరింతి సంఘానికి అంత సమస్యల సంఘం పార్టీల సంఘం ఒకరి మాట ఒకరు గిట్టని సంఘం ఖచ్చితంగా అది బ్రదర్ సంఘం అయి ఉంటుంది అవునా ఎందుకంటే స్వాతంత్రం ఎక్కువ ఒకడు నేను అపోల్ల వాడను ఇంకొకడు కేఫా వాడను అవునా ఇంకొకడు నేను పౌలు వాడను ఇంకొకడు నేను నా క్రీస్తు వాడను నాలుగు పార్టీలు కలిగిన సంఘం అంత స్వాతంత్రం కలిగిన సంఘం ఏదైనా కానీ ఈ విపరీతమైనటువంటి తత్వం అనేటువంటిది శరీర సంబంధమైనటువంటి కార్యములకు సూచన వినండి జాగ్రత్తగా ఇది శరీర సంబంధమైన మనస్సు కలిగినటువంటి సంఘంగా కనిపిస్తుంది మీలో కక్షలున్నాయి కలహములున్నాయి అని నాకు తెలియవచ్చింది అని అన్నాడు కక్షలు కలహాలు ఉన్నటువంటిది సంఘం ఎలా అవుతుంది అది కూడా క్రీస్తు సంఘం ఎలా అవుతుంది కుల సంఘాల్లో ఉండొచ్చు కక్షల కలహాలు వృత్తి సంఘాల్లో ఉండవచ్చు దేవుడి సంఘం మాత్రం దానికి దూరంగా ఉండి తీరాలి కొంచెం కఠినమైన మాటనే కానీ ఏం చేయాలి అంటే అది చెప్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకుందాం లోకములో ఉన్న మొరటి మాట కానీ అదేం తప్పుడు మాట కాదు లోకములు ఉన్న ఏ సంఘానికి మొగుడు లేడు కానీ క్రీస్తు సంఘానికి మాత్రం మొగుడు ఉన్నాడు అవునా కాదా అవునా కాదా మాట్లాడరు అవునా కాదా ఎంగేజ్మెంట్ అయిందా లేదా ఇం ఇంచుమించుగా అవునా ఫెల్డ్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా కాబోయేవాడు అని అనవచ్చు కానీ భర్త అని అనలేకపోయినా కాబోయేవాడు అనవచ్చు కానీ అట్లా అనుకుందాం కొంతసేపటికి ప్రపంచంలో ఏ సంఘానికి భర్త లేకపోయినా క్రీస్తు సంఘానికి మాత్రం భర్త ఉన్నాడు ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది నువ్వు ఈమె జోలికి వస్తే ఈమె చేసుకోబోయేవాడిని తోలు తీసాడు గుర్తుంచుకుందాం ఈ మాట దేవుని సంఘము నీ భక్తిహీనత వలన పాడైతే దేవుని సంఘము నీ పాపం వలన పాడైతే దేవుని సంఘం పాడు కావడానికి నువ్వు అయితే దేవుని సంఘం వెనక పాడడానికి నువ్వు కారకుడవైతే ఇందాక విన్నాం కదా ఏం పోతాం లేన్నా అని ఏడైతుంది లేన్నా అని అవును అట్లా కారకుడవైతే దానికి తగిన ఫలితం కూడా తప్పనిసరిగా నీ మీదనే ఉంటుంది అనుషుడు ఏమి విత్తునో అంటే కోసి తీరుతాడు అందుకే శరీరానుసారమైన మనస్సు విశ్వాసకి ఉండకూడదు ఒక మాట చెప్తున్నాను అందరికీ వర్తించేటువంటి విషయం ఇప్పుడు అవతలి నుంచి యువతలకు వచ్చినాక కిటికీ తెరచడం ఎందుకు అర్థమైంది ఈ మాట ఇలా ఈ సంగతి కాదులే అవతల నుంచి ఆ కాంపౌండ్ నుంచి ఈ కాంపౌండ్కి వచ్చాక మళ్ళీ కిటికీ తెరిచి దాన్ని చూడడం ఎందుకు అవసరం లేదు కదా మన చెవులు పెట్టి అవతల వినాల్సిన అవసరం ఏముంది లేదు కదా పబ్లిక్గా చూడడానికి లేదు ప్రైవేట్గా చూడడానికి సీక్రెట్గా చూడడానికి కూడా లేదు కదా ఇంకా ఈ కిటికీలు అన్నింటిని మూసేసి దీనికి మాత్రమే మనం అలవాటు పడాలి లోకంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని దొంగ దొంగగా చూడడం దేనికి డైరెక్ట్గా చూడడం దేనికి వినటం దేనికి కలిసిపోవటం దేనికి ఎప్పుడైతే మనం కిటికీలు తెరుస్తామో కొన్ని రోజుల తర్వాత ఆ కిటికీని కూడా తీసి తలుపు పెట్టుకుంటాం అవునా కదా అదే జరిగేది కూడా జరుగుతున్నది కూడా చాలామంది సహోదరిలకు సీరియల్స్ అంటే ఇంకా ఇప్పటికీ పిచ్చే నేను చెబుతున్నాను సిఎస్ఐళ్ళ కానీ బాప్టిస్టుల కాని కాదు వాళ్ళు మంచోళ్ళు భక్తులే కానీ బ్రదరన్ సంఘాలు ఉన్నవాళ్ళు కూడా చాలామంది సీరియల్స్కి అలవాటు పడ్డారు ఇందాక మూడు నా కష్టం నష్టం తర్వాత ఇష్టం అనేటువంటి మాట నేను అడుగుతున్నాను మనలో ఎంతమంది క్రీస్తు నిమిత్తమై నష్టపోవడానికి ఇష్టపడుతున్నారు సమస్తం నా కలిగిన సమస్తాన్ని నేను నష్టపడుచు ఇంకా వెనుకున్న వాటిని ఏం చేసినాను విడిచిపెట్టినాను ముందున్న వాటి కొరకై ఎగిర ఎవడన్న పిల్లోడు మన కారునో బండినో గీరితే ఓర్చుకోలేము మనం నష్టపోయి మళ్ళా ఇంకా ఏమేమో మాట్లాడతాం కాదు ఒక రూపాయి నష్టపోవడానికి ఇష్టపడం మనం ఒక మాట అంటే నష్టపోవడానికి ఇష్టపడం మనం నన్ను ఎందుకు అనాలి అని అంటాం భక్తి జీవితంలో మన హక్కులను ప్రదర్శిస్తాం లేవు భక్తి జీవితంలో మనకు హక్కు లేదు హక్కులు లేవు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడే న్యాయముగా అన్యాయపు తీర్పు తీర్చబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడే ఆయనకు లేవా హక్కులు ఆయనకు లేవా హక్కులు ఎందుకు వాటన్నిటిని వదులుకున్నాడు ఆయన గుర్తుంచుకున్నా ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే మిమ్మల్ని ముట్టినవాడు నా కనుపాప నా కనుగుడ్డును ముట్టినట్టే అని అన్నాడు ఆయన ఇష్రాయల్తో ఆ మాట చెప్పినాడు దాన్ని మనం సంఘానికి వర్తింపు చేసుకుంటాం లేక వ్యక్తిగతంగా మనకు వర్తింపు చేసుకొని మనల్ని ఎవడైనా ఏమనంటే ఆయన చూసుకుంటా అని అనుకుంటాం ఆ మాట ఆయన మనతో అన్నాడు ఇంతకుముందు అన్నాడు ఇప్పుడు మనం ఆ మాట ఆయనతోనే అంటున్నాం ఏమని ఇప్పుడు మనం ఆయనతోనే అంటున్నాం ఆ మాట ఏమని నిన్ను ముట్టినవాడు మాకు అనుగుడ్డును ముట్టినట్టే అని అందుకే నిన్న అంటే నేను ఎవడన్నామంటే ఓడుచుకోలేము మేము చూసుకుందాం రా అని పిలుస్తాం సవాలు చేస్తాం ఎస్ గుర్తుంచుకుందాం అసలు భక్తి జీవితం అంటేనే నష్టపోవడానికి ఇష్టపడే జీవితం భక్తి జీవితం అంటే నష్టపోయే జీవితం కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంత రోజు లేనివి జీవితం భూమి మీద ఇంకొకటి ఉండదు ఉండనే ఉండదు ఇంకా ఇంత రోషం లేని బతుకు బతకాలంటే ఆడ సాధ్యమవుతుంది కానీ సాధ్యమే ఎవరికి సాధ్యం అంటే అవతల ఎంత రోషంగా ఉన్నాడో అవతల ఎంత రోషంగా ఉన్నాడో యువతలకు వచ్చిన తర్వాత అంతే రోషంగా ఉన్నవానికి మాత్రమే ఇది సాధ్యం అవతలు ఎంత రోషంగా ఉన్నాడో యువతలకు వచ్చిన తర్వాత అదే రోషాన్ని కలిగి ఉన్నటువంటి వానికి మాత్రమే ఇది సాధ్యం మాటను గుర్తుంచుకుందాం కష్టం అనిపిస్తుంది అట్లా బతకడం సాధ్యం కాదు అని అనిపిస్తుంది కానీ ఆ కృపను దేవుడే మనకు అనుగ్రహిస్తాడు తాను ఓడ్చుకున్నవాడు మనం ఓడ్చుకోవడానికి ఎందుకు సామర్థ్యాన్ని ఇవ్వడు మనకు ఇస్తాడు కాకపోతే మనం ఓడ్చుకోవడానికి ఇష్టపడ్డం లేదు ఎన్ని కత్తులు ఉన్నాయి మీ అంటే రెండు కత్తులు ఉన్నాయి సార్ అన్నాడు ఆయన ఆయనను రక్షించడానికి వీళ్ళు కత్తులు తీసినారు నాకు చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం అది పలుసార్లు చెప్తాను కత్తి తీసినవిడైనా కడుపులో పొడుస్తాడా లేకపోతే కనుక చెవి నరుకుతాడా కత్తి తీసిన వాడు కడుపులో పొడుస్తాడా చెవి నరుకుతాడా పేతురు చేసిన పని ఏమిటంటే కడుపులో పొడతలే చెవి నరికినాడు నాకు తెలిసి ఏ మార్డర్ ఈ పని చేయనే చేయడు అవి భూమి మీద ఎవడైనా సెవినార్కి తోడు ఉన్నాడా అంటే ఆపోజిట్ వన్ సెవినార్కి తోడు ఎవడన్నా ఉన్నాడా లేదే కత్తి వాడు ఖచ్చితంగా అవతలవాన్ని నరికి నరికి చంపుతాడు ఈయన చెవి నరికినాడు అంటే ఎప్పుడన్నా కత్తి పట్టుకుని ఉంటే కాదు ఎప్పుడు వలపట్టుకునే కత్తి పట్టుకుంటే అది కొత్తగా కనిపించింది అంటే నరకడం ఎట్లాగో తెలియదు నరకడానికి కూడా భయపడినట్టుకుని ఉన్నాడు తీరా తెగిపడిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే మళ్ళా దాన్ని అతికిచ్చినాడు అంటే నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి ప్రతీకారం లేదు పగలేదు పైగా వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యండి ఏమని చెప్పుదు ఈ జీవితాన్ని ఏమనుకోవాలి ఈ జీవితాన్ని అందుకే శరీరానుసారమైనటువంటి వాళ్లకు మందిరంలో చోటు ఉండొచ్చు కానీ దేవుని రాజ్యంలో మాత్రం చోటు లేదు అందుకే ఆయన ఈ మాట అన్నాడు ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు కనుక ఆ క్రియలను విడిచిపెడద్దాం నిర్జీవం వదిలిపెట్టేద్దాం రైట్ నేను ఊరికి కొన్ని మాటలు ఉదాహరణలు గుర్తు చేస్తాను న్యాయాధిపతుల గ్రంథం తీసి చదవగలిగితే పదహారవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం ఏడో వచ్చినా అని చదవండి నేను బలహీనుడునవుదును దేవుని ఆత్మ చేత వాడు బలహీనతకు తను తాను అప్పగించుకుంటున్నాడు నేను బలహీనుడను అగుతును నేను బలహీనుడను అగుతును సంసోను సింహమును చంపినవాడు వాడు కదా ఇట్లా అనుకుందాం సంసోను సింహమే కనుకైతే దిలీలో ఏమవుతుంది దలీల ఏమవుతుంది ఇట్లా చెప్పుకోవాలి దెలిలా ఎలుకతో సమానం సంసోన అయితే దలీల ఎలుకతో సమానం కానీ టైటిల్ ఏం పెట్టాలంటే సింహాన్ని చంపిన ఎలుక అని పెట్టాల ఎక్కడన్నా విన్నారది సింహమును చంపిన ఎలుక అని వినలేదు అదే కదా చెప్పేది బలమైన వాటిని మింగివేసినా బలహీనమైనవి బలహీన శరీ బలహీనమైన శరీర సంబంధులు అని చూస్తున్నాం శరీర సంబంధులు బలహీనమైనటువంటి వారు ఇక్ ఇక్కడ శరీరమునకు తన జీవితాన్ని అప్పగించినాడు కాబట్టి శరీరమునకు తన మనస్సును అప్పగించినాడు కాబట్టి ఏమయ్యాడు అంటే బలహీనుడు అయ్యాడు ఏమంటున్నాడు నేను బలహీనుడను ఆ తర్వాత అసలు సంగతి చెప్పి ఇట్లా చేస్తే నా బలం అంతా పోతుంది అప్పుడు మీరు నన్ను బంధించవచ్చు అని అన్నాడు జాగ్రత్తగా వినండి ఇది లోకంలో వ్రాయబడిన గ్రంథాలలోని మాట కాదు ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం అది కూడా ఆత్మచేత ప్రేరితుడైనటువంటి వాని జీవితం గొప్ప కార్యములు చేస్తున్నటువంటి వాని జీవితం పోల్చుకుంటే ఒక గొప్ప దేవుని దాసుడు లేదా ఒక మంచి విశ్వాసి గొప్ప కార్యంలో జరిగించిన ఒక సంఘ పెద్ద అని ఏమైనా చెప్పండి ఎవరికైనా పోల్చండి కానీ తనను తానే తనను తానే ఏమయ్యాడట బలహీనతకు తను తాను అప్పగించుకుని నేను బలహీనుడు అవదును ఒక వ్యక్తి ఎప్పుడు బలహీనతకు అప్పగించుకుంటాడు అంటే మొదటి కొరింత ఎనిమిది ఏడులో వ్రాయబడిన మాట మొదటి కొరింత ఎనిమిది ఏడులో ఒక వ్యక్తి ఎప్పుడు తను తాను బలహీనతకు అప్పగించుకుంటాను మొర మొదటి కొరింతి ఎనిమిది ఏడు ఆ మాట చాలు మనస్సాక్షి ఏమైందట బలహీనమైనది మనసాక్షి కాన్షియస్నెస్ ఈజ్ వీకెండ్ మనసాక్షి బలహీనమైనది శరీర సంబంధమైన కార్యములను జరిగించు ప్రతివాని మనసాక్షి బలహీనమైనది ఏమని చెప్పాలి బలహీనమైనది ఇంకో మాట కలుపుతున్నాను సమయం లేదు కాబట్టి గలతి పత్రిక నాలుగు తొమ్మిది గలతి పత్రిక నాలుగు తొమ్మిదిలో బలహీనమైన మూల పాఠముల తట్టు మీరు మరలా బలహీనమైన నిష్ప్రయోజనమునైన మూల పాఠములు లోక సంబంధమైన విషయాలు గాలి నీరు ఆకాశము భూమి అవునా నింగి నేల నీరు నిప్పు ఐదు పంచభూతాలు వాటికి సంబంధించినవి మూలపాఠములు వాటి తట్టు మీరు తిరగ నేల నిష్ప్రయోజనమైనవి నిష్ప్రయోజనమైనవి బలహీనమైనటువంటి ప్రతివాని మనసాక్షి నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు తిరుగుతుంది బలహీనమైన ప్రతివాని మనసాక్షి శరీర సంబంధమైనటువంటి కార్యములను జరిగించడానికి ఇష్టపడుతుంది ఇది దేవుని వాక్యం విశ్వాసిని గూర్చి చెబుతున్నటువంటి మాట అని జ్ఞాపకం చేసుకుందాం దావీదు బలహీనమైన మనసాక్షి కలిగిన వాడు గనుకనే పాపములో ప్రవేశించాడు కొరించులకు రాస్తూ పావులు ఐదవ మధ్య మొదటి వచ్చిన వాళ్ళు ఒక ఘోరమైన మాట పలికాడు బలహీనమైన మనసాక్షి సంఘములో బలహీనమైన మనసాక్షి కలిగిన వాడు తాను పాపములో పడుట మాత్రమే కాదు మీరు చూడండి బలహీనమైనవి బక్కజిక్కినవి బలమైన వాటిని మింగేసినాయి ఆ ఎఫెక్ట్ కూడా ఉండనే ఉంది ఆయనే తప్పు చేశాడు ఆమె తప్పు చేసింది వాళ్ళే ఆడతారు ఒక చెడ్డ మాదిరి వంద మంది చెడ్డ వాళ్ళని తయారు చేస్తుంది ఒక్క మంచి మాదిరి ఒక్క మంచోని కూడా తయారు చేయకపోవచ్చు కానీ ఒక చెడ్డ మాదిరి మాత్రం మంది చెడ్డోలను తయారు చేస్తే చేసి తాగేవాళ్ళంబడి తిరిగేవాడు తాగుబోతవుతాడా తాగని వాళ్ళంబడి తిరిగేవాడు తిరిగే తాగుబోతు మంచోడవుతాడా అర్థమైంది మాట తాగే వాళ్ళంబడి తిరిగే మంచోడు తాగుబోతవుతాడా లేకపోతే వాడు వాళ్ళని మంచోళ్ళకి చేస్తాడా లేదు మంచివాని వెనకంబడి తిరిగేటువంటి తాగుబోతు వాడు మంచివాడు కాకపోగా మంచివాడిని కూడా తాగుబోతుగా మారుస్తాడు బలహీనతకు ఎక్కువ పవర్ ఉంది గుర్తుంచుకుందాం ఈ మాట బలం కంటే బలహీనతకు ఎక్కువ పవర్ ఉంది ఇప్పుడు నారుమడి నీళ్ళు లేకపోతే చచ్చిపోతాయా చచ్చిపోతుందా అంటే ఒరిమడి లేకపోతే కనుక ఇది పిచ్చి మొక్కలు నీళ్ళు లేకుండా చచ్చిపోతాయా నిజంగా చెప్పండి అవును ఎందుకంటే బలహీనమైనవి ఎక్కువ బలాన్ని కలిగినట్టుగా ఉన్నాయి బలమైనవి అత్యంత బలహీనమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి అందుకే క్రైస్తవ జీవితం చాలా భక్తి జీవితం చాలా ఈ భక్తి జీవితం చాలా సులువైనటువంటి అంటే దాని అర్థం బహు తేలికైనటువంటిది జాగ్రత్తగా కాపాడుకోనకపోతే ఇది బహు సులభంగా పగిలిపోతుంది అందుకే జాగ్రత్త బలహీనమైన వాటి విషయములలో మనం ఎప్పుడు బలహీనంగా ఉండరాదని గుర్తుంచుకుందాం అయినను సరే ఏం చేశారు వీళ్ళు అని అనగా దేవుని వాక్యం ఈ మాట చెప్తుంది చూడండి న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయం సంసోన్ చేసినటువంటి ప్రార్థనను చూద్దాం పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం పదహారు ఇరవై ఎనిమిది అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును దేవా ఈసారి మాత్రమే నన్ను నెక్స్ట్ మాట ఏంటి ఎస్ ఓ బలహీనుడు చేసినటువంటి ప్రార్థన లేక చెప్పుకుందాం బలహీనమైన బలవంతుడు బలహీనతలో చేసిన ప్రార్థన ఏమన్నాడంటే ఈసారి మాత్రమే నన్ను బలపరచు ఏమో విషయాలు ఏమైనప్పటికీ కూడా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఒకవేళ బలవంతురం కావాలి అంటే తిరిగి మళ్ళీ దానిని ఆశ్రయించాల్సిందే తిరిగి మళ్ళీ ప్రభు కాడికి రావాల్సిందే ప్రభు కాడికి రావాల్సిందే బలవంతురవు కాగోరిన ఎడల తిరిగి ప్రభుకాడికి రావాల్సిందే ప్రభువా ఈ ఒక్కసారి నన్ను బలపరచు ఒక్కసారి నన్ను బలపరచు అన్నాడు దేవుడు బలపరిచినాడు అతన్ని పట్టుకొని కన్నులు పెరికేసినారంట బా అతన్ని పట్టుకొని కన్నులు పెరికేసినారు అని అంటే ఎంత బాధకరమైన సంగతి ఒక దయవజనుడు నలభై ఏండ్ల కిందటి చెప్పిన మాట బైబిల్ స్కూల్లో చెప్పిన మాట నాకు జ్ఞాపకం ఉంది అతడు ప్రతి చోటికి వెళ్ళి ఒకతేను చూచెను ఒకతేను చూసాను అని వ్రాయబడింది అందుకే దేవుని ఉగ్రత మొట్టమొదటిగా అతని కన్నుల మీదికి వచ్చింది అక్షర సత్యం ఆయన చెప్పిన ఏ ఏ బోధ నాకు గుర్తులేదు కానీ ఇది మాత్రం నాకు గుర్తుంది నిజం దేవుని ఉగ్రత మొట్టమొదటిగా అతని కన్నుల మీదకి వచ్చింది తరువాత తిరగలు ఆయన అది సహజంగా వాళ్ళ ప్రతీకారం అంటే నువ్వు ఇంకెంత మాత్రం కూడా మొగోడివి కాదు సాధారణంగా తిరగలు ఎవరు విసురుతారు స్త్రీలు కదా సాధారణంగా సో అతన్ని అవమానపరచడం అది అందుకు అతడు చేసినటువంటి ప్రార్థన అయితే ఇంకొక మాట ఉంది అదేమిటి అని అనగా ఇరవై రెండు ఆఖరణ అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు మరలా అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను బలహీనుడే కాని పశ్చాత్తాపడ్డాడు అతని తల వెంట్రుకలు మరలా తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను జీవితంలో పశ్చాత్తాపడ్డాడు గుర్తుంచుకుందాం పశ్చాత్తాపం అంటే ఎందుకు దొరికి తినరా అనేది కాదు పశ్చాత్తాపం అర్థమైందా పశ్చాత్తాపం అంటే ఊరికి దొరికి అనవసరంగా వాళ్ళ కంటబడి అది పశ్చాత్తాపం కాదు పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే అయ్యో నేను ఎందుకు ఈ కార్యమును చేసి తిని దేవునికి విరుద్ధంగా నేను ఎందుకు ఈ కార్యమును జరిగించి తిని అది పశ్చాత్తాపం పశ్చాత్తాప అతని తల వెంట్రుకలకు మరలా మూలవడం ప్రారంభం అయింది బోడిగుండు సంసోను మరలా జుట్టు కలిగిన సంసోనుగా ఉండడానికి ప్రారంభం అయ్యింది మొదలైంది అతడు మరలా బలవంతుడు కావడానికి అతని స్థితి ప్రారంభం అయింది దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అతని జీవితంలో చాలాసార్లు మన సమాధుల మీద రాస్తూ ఉంటారు ఫలాని ఫలాని అని ఫలాని వారి ఫలాని గోత్రపు వారి అని తర్వాత నాకు తెలిసి తాగి చచ్చిపోయిన సమాధి మీద కూడా మంచి పోరాటం పోరాడి తిని పరువు కడముట్టించి తిని అనే ఉంటుంది అది కూడా కరెక్టే అవునా కాదా ఎందుకంటే తాగి తాగి సావడం అనేటువంటిది సామాన్యమైనదే అది కూడా ఒక పోరాటమే ఎవరు అన్నారు లివర్కు లిక్కర్కు మధ్య ఉండే పోరాటం ఉంటుంది అవునా నిజమే కానీ సంసోన్ సమాధి మీద వ్రాయదగినటువంటి మాటలు ఏమిటంటే మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమునతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అది అతని సమాధి మీద నిరంతరం గుర్తుండేటువంటి మాట ఏమిటంటే అతడు తన జీ సంసోన్ సన్ ఆఫ్ మనోహ అవునా సంసోన్ సన్ ఆఫ్ మనోహ ఏమిటి సంగతి అంటే అతడు తన జీవిత జీవితకాలమును చంపిన వారి లెక్క కంటే మరణకాలమును అతడు చంపిన వారి లెక్క ఎక్కువ పశ్చాత్తాపానికి ఉన్న శక్తి అది ఆత్మ సంబంధమైన జీవితంలో పునఃప్రవేశానికి ఉన్న శక్తి అది ఒక్క మాట గుర్తుంచుకుందాం శరీర కార్యాలు రుచిగా కనిపిస్తాయి చివరి కవి చేదు చివరి కవి చేదు ఒక వ్యక్తి తన జీవితంలో తన ఇష్టానుసారంగా తను ఎవరి కావాలని ప్రవర్తించిన ఆ ప్రవర్తనకు అతని వృద్ధాప్యమందు తీరని వేదనను అనుభవించడం అనేక మందిలో చూసినటువంటి విషయం మన మినహాయింపేం కాదు నేను ఎందుకు ఇట్లా బతికినా ఎందుకు ఇట్లా బతికినా ఈ తప్పు చేసిన నేను ఎందుకు తప్పు చేసిన ఎందుకు పాపం చేసిన అట్లా చేయకుండా ఉంటే ఎంత బాగుండు ఎంత బాగుండు ఎంత బాగుండు అని అనుకుంటూ లోకాన్ని విడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో మరొకనికి సుఖం విషయంలో అవకాశం ఇవ్వడానికి ఇష్టపడని సులమోను అంతగా సుఖించిన వాటి రాసిన మాట ఏంటంటే ఇక వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు దినములు రాకముందే ఇక వీటి ఎందు నాకు సంతోషం లేదు ఇంతకుముందు వాటి ఎందు సంతోషం ఉండింది ఇప్పుడు వాటి ఎందు నాకు సంతోషం మానవుని జీవితం రెండు వేటినైతే ఎక్కువగా ఇష్టపడతాడు దానికి జీవితాన్ని వెచ్చిస్తాడు ఆ తర్వాత అదే తనకు వెక్కసం అయి అదే తనకు శత్రువు అవుతుంది అదే తనకు శత్రువు అవుతుంది తిని 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 రోగం తెచ్చుకున్నాడు అదంటే తినడం మానేస్తాడు అవునా కదా ఇంతకుముందు తనకేది ఇష్టము ఇప్పుడు తనకు అదే ఇష్టం అయిష్టం అందుకే శరీర సంబంధమైన కార్యములకు మనం తావు ఇవ్వకుందుగాక తావి ఇవ్వకుందుమగాక మోగిద్దాం కానీ సూచాయిగా మాటలు చెప్తాను మీరు ఒకవేళ ఇష్టమైతే రాసుకుందరు ఒక ఐదు పది నిమిషాలలో ముగిస్తాం చాలా బలహీనమైనవి ఉన్నాయి అనే విషయం గుర్తుంచుకుందాం శరీరం బలహీనమైనవి అవునా శరీర సంబంధులు బలహీనమైనటువంటి వారు మనస్సాక్షి బలహీనమైంది ఈ మాటలు చెప్పుకున్నాం మూలపాఠములు బలహీనమైనవి గలతి గలతినలుగుతాం మీరు ఏం అనుకోకపోతే ఇంకొక బలహీనమైన సంగతిని కూడా చెప్తాను సహోదరిలు ఎందుకో పేతు రాస్త్రు స్త్రీ బలహీనమైన అన్నాడు ఆయన సంసారం కలిగినోడే కానీ పౌరులు రాసింటే ఒప్పుకొనిందు మేము స్త్రీ బలహీనమైన ఘటం అని సంసారం కలిగినోడు రాసినాడు అంటే అర్థం కావడం లే న్యాయంగా చెప్పండి స్త్రీ బలవంతుల బలవంతురాల బలహీనరాలు బలహీనరాలు అంటున్నారు కదా నేను ఒక మాట సూటికి అడుగుతా మీ ఆయన మీ మాట వింటున్నాడా మీరు మీ ఆయన మాట వింటున్నారా కాలంలో న్యాయంగా చెప్పండి న్యాయంగా చెప్పండి మీ మాట నీ భర్త వింటున్నాడా లేకపోతే నీ భర్త మాట నువ్వు వింటున్నావా బైబిల్ చెప్తుంది భార్యలారా మీ భర్త లోబడి ఉండండి అని ఎంత గొప్ప స్పీకర్ అయినా కింద కూర్చున్నా పైన కూర్చున్నా ఏం తేడా లేదు ఎవరి మాట నెరవేర్చబడుతుంది పెండ్లైన కొత్తలు మాత్రం ఆయన మాటని నెరవేర్చబడతాదేమో ఇంకా రాను 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 మాత్రం ఆయన అవునా రాను 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 ఏమవుతుందంటే ఈ మాట చెప్తా మీకు అర్థమవుతుంది లేదు ఆమె ఇగ్గుకొని పోతుంటుంది అంటే లాక్కొని పోతుంటుంది అనమాట ఈడ్చుకొని పోతుంటుంది పురుషునికి పురుషునికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఒకటేసారి మాట్లాడడం లేదా ఒకటేసారి కొట్టడం అంతే ఇంకా కానీ ఎ ఇప్పుడు కొడుతున్నట్టుగా కొట్టకపోయినా కానీ కొడుతున్నట్టుగా నాలుగుతో కొట్టినట్టుగా మాట్లాడేది మాత్రం తప్పనిసరిగా స్త్రీ అన్నస అంటారే అదే అందుకే పురుషుని యొక్క తత్వం ఏంటంటే ఇంక పోండి లేబా ఇంకెన్నాళ్ళు కొట్లాడతావు ఎంత ఖర్చు పెట్టుకొని ఏమన్నా మాట్లాడని అవునా ఎందుకనిందో దేవుని వాక్యం స్త్రీ బలహీనమైన ఘటమని అసలు నిర్మాణం కూడా ఏమిటి మనిషిని మనుషుని అంటే పురుషుని దేవుడు మట్టితో చేసినాడు స్త్రీని మీరు చెప్పండి ఎముక గట్టిదా లేకపోతే మన్ను గట్టిదా మట్టి కట్టిదా మట్టి గట్టిదా ఎముక గట్టిదా ఎముకే గట్టిది కదా కానీ మన్ను లేస్తే తెలుస్తుంది ఎముక కథ మట్టి లేస్తే ఎముక కథ తెలుస్తుంది ఒక నాలుగైదేళ్ళ కన్నా మట్టి ఎముకను తినేస్తుంది కుటుంబ విషయాల్లో కూడా దేవుని వాక్యం చెప్తుంది సంఘంలో బలవంతులుగా కడమ కనపడి కుటుంబంలో బలహీనులు కాకండి జాగ్రత్తగా కాపురం చేయండి బలమైన విషయాలు ఏమిటంటే నెంబర్ వన్ విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా వాక్యము బలమైంది ఫిబ్రరి నాలుగు పన్నెండు రెండవది విజ్ఞాపన బలమైంది యాకోబు ఐదు పదహారు మూడవదిగా విశ్వాసము బలమైంది రోమా నాలుగు ఇరవై ఒకటి అవునా రోమ నాలుగు ఇరవై ఒకటి ఇవి భక్తి జీవితంలో బలమైనవి ఈ ఈ భక్తి జీవితంలో బలమైన వీటిని ఆశ్రయించకుండా బలహీనతలు వీటిని మెరింగివేస్తున్నాయి మనమందరము విశ్వాసులమే కానీ చాలాసార్లు విశ్వాసం లేని విశ్వాసం ఏ దానికైనా సరే విశ్వాసంతో ఉందామనే దానికంటే మించి మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరో మనకు జ్ఞాపకానికి వస్తారు విశ్వాసం కాకుండా రెండవదిగా ప్రార్థన చేద్దాం అంటే మనమందరము ప్రార్థన అంటే ఇష్టపడతాం కానీ ప్రార్థన మాత్రం చెయ్యం ప్రార్థనను పూర్తి చెప్పడానికి కూడా ఇష్టపడతాం కానీ ప్రార్థన మాత్రం చెయ్యం అదే మన బలహీనత లెంగివేస్తూ ఉన్నాయి వాక్యం వినడం అంటే ఇష్టం వాక్యం చదవడం అంటే ఇష్టం కాదు వాక్యం బలం ప్రార్థన బలం విశ్వాసం బలం వీటిని ఆశ్రయించకుండా మన బలహీనతలు మనం మింగిపడేస్తున్నాయి వాటిలో మనల్ని మనం పరీక్షించుకుందాం ఆయన మన బలహీనతల నిమిత్తమై సులువ వేయబడాను మాట రాస్తున్నాడు కొరింతుల్లోని ఆయన మన బలహీనతల నిమిత్తమై శిలువ వేయబడాను ఎస్ బలవంతుడైన ఆయన బలవంతుడైన దేవుడు అని పిలువబడిన ఆయన భూమి మీదకొచ్చి మన బలహీనతలను వహించి మన నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని అప్పగించిన యేసు రక్తం ఒక్కసారికి మాత్రమే కాదు పనికొచ్చింది పశ్చాత్తాపడిన ప్రతిసారి ఆయన రక్తం పనిచేస్తుంది దాని అర్థం పడి బొమ్మని కాదు బలవంతుడవటుకు ఒక్కసారి మాత్రమే ఆయనతో సమాధానపడితే సరిపోతుందని కాదు కానీ నాకు తెలిసి పశ్చాత్తాపడిన ఏ విశ్వాసి కూడా మళ్ళీ అటువైపుగా కన్నెత్తి చూడాడు అది ఏ విషయమైనా సరే దావీదు మరలా పడిపోలేదు అవునా దావీదు మరలా పడిపోలేదు తన జీవితంలో పశ్చాత్తాపాన్ని ప్రదర్శించాడు పేతురు మరలా ఆయనను కాదు అని అనలేదు తన జీవితంలో పశ్చాత్తాపాన్ని ప్రదర్శించినాడు అట్లా జీవించినాడు ప్రభు కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మన బలహీనతలు ప్రభు దగ్గర విడిచిపెడదాం ఆయన మన బలహీనత నిమిత్తమై ఎస్ మరణించాం మంచిది అంతేకాదు వారు బలహీనులై ఉండి కూడా బలపరచ బడరీ అనే మాట ఎబ్రి పది ముప్పై అని చెబుతుంది బలపరచబడదాం నీ బలహీనత మనందరి బలహీనత మన పాపం ఆ ప్రియరక్ష కృషిలో తన పాప మన పాప నిమిత్తమై తన రక్తాన్ని కాచాడు మనకు పాపక్షమాపణ ప్రదా ప్రసాదించడానికి అదే సమయం నందు మనం ఒప్పుకునేట్లు ఆయన నమ్మదగినవాడు వాడు నీతి మంత్రుడు మన పాపంను క్షమించి ఆయన మనలను కవిత్ర పరుస్తాడు ఆయన సహవాసాన్ని మనకిస్తాడు ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థన చేద్దాం తలలు వంచండి మరో ఒకటి రెండు నిమిషాల్లో ముగించుకోబోతాం ఒకటి రెండు నిమిషాలు ఎవరు మట్టుకు వారు హృదయ పరీక్ష చేసుకుందాం నీ మనసాక్షి నీ విషయంలో దేని మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో ప్రభువా నన్ను క్షమించని ఆయన అడుగుదాం ప్రభు క్షమించుటకు సమర్థుడు ఆయన కట్టుటకు సమర్థుడు నిలుపుటకు సమర్థుడు అతనమైన జీవితాల్లో కావలసింది పశ్చాత్తాపం వాదన కాదు సమర్థన కాదు ప్రభువా నన్ను దర్శించు అని అడిగదా ఆయన అడిగితే సహాయం చేస్తాడు ఇంకా మారు మనసు పొందకపోతే ప్రభువా నన్ను క్షమించు నా పాపాన్ని పరిహరించు నా జీవితాన్ని కప్పగించుకున్నాను ప్రభు అడు కరుణాసంపన్నుడైన తండ్రి స్తోత్రాలు ప్రకటించిన నేను వీణ సహోదర సహోదరి మేము బలహీనులమని మీ పాదశంలో ఒప్పుకొని చూడం బలహీనతలో నిలిచి ఉండటకు కాదు కానీ బలహీనతను అధిగమించుటకు మీ సహాయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం జ్ఞాపకం చేసుకునండి తండ్రి గతం కంటే ఇప్పుడు సౌకర్యాలు వృద్ధి చెందిన స్వచ్ఛత మాత్రం అంతరించింది యథార్థత లేదు కనికరం చూపించండి మా మనవలు ఆలకించమని ప్రార్థన అయా మేమేం చేయాలి అని ఫరోను ప్రజలు అడిగినప్పుడు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చెయ్యండి అని ఫరో చెప్పిన మాట ప్రకారంగా మీరు చెప్పినట్లుగా చేయటానికి మా ప్రభు అయిన క్రీస్తు చెప్పినట్లుగా చేయటానికి మా మనసులను సదా సంసిద్ధం వేడుకొని చున్నాం మా కరువు తీరడానికి మా బలహీనత తీరడానికి మా ప్రభువును ఆశ్రయించు మనసు సదా మాకిమ్మని వేడుకొని చున్నాం సాకులు చెప్పక మా మేము హెచ్చించుకొనక సమర్థించుకొనక ప్రభువా మా బలహీనతలను విడిచిపెట్టినట్టుగా కృపచూపించు మరి వేడుకొని చుట్టాం పాదసంధిలో సరి చేసుకొని సరిదిద్దుకొని బ్రతుకుట కృప చూపించమని ప్రార్థన ఈ దినపు కోడికెలను ఆశీర్వదించారు మీకు స్తోత్రం మీ దాసుని నిలవబెట్టి మాట్లాడించిన మాటల కొరకు మీకు వందనాలు మా ప్రియతండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఆ నలుగురు కుష్ఠుల వలె శుభవార్త ప్రకటించుటకు తెగింపు కలిగి ఉండటకు చావైనా సరే బ్రతుకు అన్నటువంటిది ప్రాముఖ్యం కాదనే విషయాన్ని గుర్తుంచుకొని ఏనాటికైనా చావలసిన ఉన్న సంగతిని జ్ఞాపకం చేసుకు తెగించుట కృప చూపించమని అడుగు చుట్టూన్నా మా ప్రియ తండ్రి మా బలహీనతలను ఏమాత్రం మేము సమర్థించుకొనక బలవంతుల మొదట కృప చూపించమని మా ప్రార్థన మా అమ్మను ఆలకించి అంగీకరించమని అడుగుచు కృపగలని హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు తదుపరి కూడికలో మాతో కూడా వండుమని భోజన పానాదుల విషయంలో సహాయించాను క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ